ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి జన్మదిన వేడుకల్లో భాగంగా భారీ కేక్ కట్ చేశారు. స్మార్ట్ సిటీ స్మార్ట్ విలేజ్ లోని భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం పైన దృష్టి సారించి ఢిల్లీ తరహాలోని ఎలక్ట్రానిక్ చెత్త చేరవేసే 3 వాహనాలను ప్రారంభించి నడిపిన ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పారిశుద్ధ్యం పైన తెలుగు ప్రభుత్వం ప్రవహిస్తుందని, అందులో భాగంగా ఏలూరు గ్రామీణ ప్రాంతాలలోని ఇప్పటికీ స్వచ్ఛ భారత్ నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచటంలోని చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, అందులో భాగంగా ఏలూరు కూడా స్మార్ట్ సిటీ జాబితాల్లోని ఎన్నికై ప్రస్తుతం షాపూర్జీ కంపెనీకి తెలుగుదేశం పార్టీ ఘన విజయమని తెలుపుతూ వెంకటాపురంలోని ఇప్పటికే పేదలకు ఇళ్లు సమకూర్చి గృహ ప్రవేశాలు కూడా చేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లోని వెంకటాపురం పంచాయతీ మరింత అభివృద్ధి చేస్తున్నామని, నిదర్శనం ఎలక్ట్రానిక్ పారిశుద్ధ్యం వాహనాలని తెలిపారు. రానున్న రోజుల్లో వెంకటాపురం పంచాయతీలోని గ్రామాల్ని స్మార్ట్ విలేజీ జాబితాలోని ఉంటుందని ఎమ్మెల్యే బుజ్జి తెలిపారు. అన్ని రకాలుగా కూడా డ్రైన్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఇది కార్పొరేషన్ కలుపుతానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ పంచాయతీలో చాలా పనులు చేయవలసి ఉన్నాయి. సుమారు 100 కోట్ల రూపాయలు పనులు చేయవలసిన అవసరం ఉంది. ఈ పంచాయతీ సంవత్సర కాలంలో అన్ని రకాలకు కూడా ఏలూరుకి నీటిగా ఈ పంచాయతీని డెవలప్ చేస్తారు. పంచాయతీ ప్రధాని కానీ కూడా తెలియజేస్తున్నారు. పంచాయతీలో చాలా సందులు, ముఖ్యంగా వెంకటాపురం పంచాయతీలో చాలా సందులు ఇరుగ్గా ఉండటం వల్ల మరి చెత్త కూడా చాలా చోట్ల పెరిగిపోయి ఉంటాం. అనేక సార్లు పంచాయతీ సిబ్బందితో కూడా తీపిచ్చినప్పుడు కూడా ఎక్కడికక్కడ చెత్త బ్లాక్ అవుతుంది. దీన్ని మరి ఆలోచన చేసి ఈ చిన్న విషయాలు పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఈ ఏజెన్సీ వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ చేసుకుని మరి ఈ యొక్క ఆటోస్ని 8 ఆటోలు తీసుకుంటే జరిగింది. ఈ రోజున మరి ట్రయల్ బేస్ కింద ఇక్కడ తీసుకున్నాం. మిగతా పంచాయతీలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. అదే రకంగా వీళ్ళకి 60,000 రూపాయలు మరి బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా 16,000 రూపాయలు పంచాయతీ నుంచి ఇచ్చాం. 40,000 రూపాయలు కంట్రిబ్యూషన్ చేసుకుని ఈ బ్యాటరీతో నడిచేటువంటి ఈ వాహనాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వీళ్ళు ఇంటికి 20 రూపాయలు చెప్పిన వాలంటరీగా మరి అక్కడ ఉన్న పెద్దల సహకారంతో ఎవరి మీద బలవంత లేదు, 20 రూపాయలు చెప్పిన హౌసెస్ దగ్గర కలెక్ట్ చేసుకుంటే నెలకి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళు కూడా వచ్చారు సార్, వెహికల్ ఓనర్స్ కూడా లోన్ పెడితే ఇది ఇచ్చారు సార్. ఇది ఏంటంటే మన పంచాయతీ కలెక్ట్ చేసుకొని డంపింగ్ యార్డ్ పంపిస్తాం సార్. అన్న రమేష్ అన్న రాబోయే నాయకురా ఇది ఎదురండి.